పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రానికి మేలు చేసే విధంగా పనిచేరున్నట్లు తెదేప రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్న కనకమెడల రవీంద్రకుమార్ స్పష్టం చేశారు. విభజన సమస్యలపై కేంద్రంతో రాష్ట్రం చేస్తున్న పోరాటానికి చేదోడుగా ఉంటారన్నారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో ముట్టించిన ఆయన తెదేపాతో తన అనుబంధాన్ని వివరించారు. రాజ్యసభ సభ్యులుగా కనకమెడల రవీంద్ర కుమార్ అలాగే సీఎం రమేష్ పేర్లను ఖరారు చేసింది. రేపు వీరిద్దరూ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే మూడో అభ్యర్థిని నిలబెట్టనందున దాదాపు రాజ్యసభ నోటిఫికేషన్ ఏదైతే మూడు అభ్యర్థులకు వెలువడిందో ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఎన్నిక జరిగే అవకాశం కూడా లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనతో కనకమెడల రవీంద్ర కుమార్ ఉన్నారు. ఆయన అడిగి ఈ అవకాశానికి రావడానికి గల కారణాలు అవి ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం సేవలు అందించారు. ఈ వచ్చిన వార్త పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినటువంటి మహదవకాశం, ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ఇంత కాంపిటీషన్లో కూడా గత 22 ఏళ్ళ నుంచి లీగల్ సెల్కి ద్వారా పార్టీకి చేస్తున్నటువంటి సేవలను ఆయన గుర్తించి ఇప్పటికి నాకు పూర్తి న్యాయం చేశారు. ఆయన ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీకి మరింత ఇదిగా సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గత 22 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ లీగల్ వింగు, వాటికి సంబంధించినటువంటి ఎన్నికలు, కేసులు, అన్ని వ్యవహారాలు కూడా ఆయన బాధ్యతగా నాకు అప్పచెప్పారు. వాటన్నిటిని బాధ్యత నిర్వర్తించి మా ముఖ్యమంత్రి గారు గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని పార్టీని పటిష్టపరచడానికి మరింతగా కృషి చేస్తానని చెప్తున్నాను. సార్, ప్రస్తుతం కనుక ఢిల్లీలో వాతావరణం చూస్తే రాష్ట్ర విభజన హామీల సాధన కోసం తీవ్రమైన పోరాటం అది జరుగుతుంది. దీని పట్ల మీ పోరాటం అది ఎలా ఉండబోతుంది? ఈ విషయంలోనే ముఖ్యమంత్రి గారు కూడా నన్ను చూజ్ చేసుకోవడంలో లీగల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళని, కొంచెం సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా గమనించి పార్టీ అక్కడ కోఆర్డినేట్ చేసుకుని ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్, బైపర్కేషన్ యాక్ట్లో వచ్చినటువంటి సమస్యలని, లీగల్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి కూడా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ఆ రకమైనటువంటి సలహా కూడా నాకు ఇచ్చారు. ఆయన సలహా ప్రకారం, ఆయన గైడెన్స్ ప్రకారం ఎప్పటికప్పుడు లీగల్ ఇష్యూస్ని, రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్రం అనుసరిస్తున్నటువంటి ఈ పక్షపాత వైఖరికి వ్యతిరేకంగా పార్టీ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఫైట్ చేయడానికి మేము అన్ని చర్యలు తీసుకుని అందులో భాగంగా నా వంతు కృషిగా నేను కూడా మిగతా వాళ్ళ సహకారంతో పార్టీ ఆదేశాలతో పనిచేస్తానని తెలియజేస్తాను. గతంలో సీఎం గారు ఒక మాట అంటడం జరిగింది, ఏదైతే అవసరమైతే విభజన హామీల సాధన కోసం సుప్రీంకోర్టుకైనా వెళ్తామని చెప్పి ఒక మాట అంటడం జరిగింది సార్. ఇప్పుడున్న వాతావరణంలో అది సాధ్యం అంటారా? హక్కుల సాధన కోసం కోర్టుకి వెళ్తే మనకు న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే దశలవారీగా పోరాటాన్ని చేస్తామని చెప్పేసి మా సీఎం గారు చెప్పారు. ఆ దశలవారీగా పోరాటం ఎంచుకునేటటువంటి భాగంలో యాక్ట్ ప్రకారం మాకు రావాల్సిన రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం రావాల్సిన అన్నింటినీ కూడా మేము అమలు జరుపుకోవడానికి అన్ని మార్గాలు అవలంబిస్తాం. అందులో లీగల్ మార్గం కూడా దాన్ని అవసరమైతే వినియోగించుకుంటాం. సార్, ఈ పదవి రావడానికి మీ బ్యాక్గ్రౌండ్ అది ఏంటి? ఏ విధంగా కృషి చేశారు? ఎన్ని కష్టాలు పడుతూ ఈ స్థాయికి వచ్చారంట? దాదాపు 35 ఏళ్ల నుంచి లీగల్ ప్రొఫెషన్లో ఉన్నాను. గత 20 ఏళ్ల నుంచి సుమారుగా 20 ఏళ్ల పై నుంచి రాష్ట్ర లీగల్ సెల్ టీడీపీకి అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి 23 జిల్లాల్లో ఆర్గనైజేషన్ కోసం కృషి చేస్తూ చర్యలు తీసుకున్నాను. అలాగే ఎన్నికలప్పుడు పార్టీ ముఖ్యమంత్రుల మీద, నాయకుల మీద, ప్రతిపక్ష నాయకులు కేసులు పెట్టినప్పుడు, దాదాపు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ చాలా ఇబ్బందులు ఫేస్ చేసింది, కార్యకర్తలు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. పార్టీ వీటన్నిటిని అధిగమించి స్వయం కృషితో మా ముఖ్యమంత్రి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని అధ్యయనం చేసి ఆయన చేసినటువంటి కష్టం మరిచిపోలేనటువంటిది, అదే పార్టీని బతికించి ఈ రోజున మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టింది. అలాగే విభజన సమయంలో జరిగినటువంటి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా విడగొట్టారు, ఎట్లా చేశారు, ఒక అశాస్త్రీయ పద్ధతిలో, అప్రసాదమక పద్ధతిలో దౌర్జన్యంగా ఎలా విడగొట్టారనేటువంటి అంశాలను వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మేము ఆ గతంలో మేము అన్ని రకాల ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేసాం. సమైక్యాంధ్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసాం. అలాగే 10 సంవత్సరాలు అప్పుడున్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసే దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడాం. మా కార్యకర్తల మీద పెట్టినటువంటి కేసులను రక్షించుకుంటూ, అలాగే మంత్రుల మీద, మా ముఖ్యమంత్రి మీద అనేక కేసులు పెట్టారు, ఒక్క కేసు కూడా రుజువు కాలేదు. వాటిని కూడా మేము పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అదే రకంగా ఇక ముందు కూడా ముందుకు వెళ్తాం అని చెప్తాను. రాజ్యసభ వచ్చినందుకు మా తరపున కూడా మీకు కృతజ్ఞతలు సార్. ఇది రాజ్యసభ అభ్యర్థిత్వం తగ్గించుకున్న కనకమెడల రవీంద్ర కుమార్ గారి స్పందన. కెమెరా పర్సన్ MSN తో VSN కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.